తెలంగాణ ఎన్నికల అంశం ముగిసిందే, ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. జాతీయ మీడియా సర్వేలన్నీ ఓవైపు నిలిస్తే లగడపాటి మాత్రం తాను డిఫరెంట్ అని నిరూపించారు. అందరూ చెబుతున్నట్లు కారు జోరు లేదని తేల్చేశారు. కూటమికే ప్రజలు పట్టం కట్టబోతున్నారని అంచనా వేశారు. ఇంతకీ ఎవరెవరు ఏమేమి చెప్పారో ఓ లుక్కేద్దాం. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రధానంగా ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ టీఆర్ఎస్ కే తిరిగి పట్టం కడుతుండటాన్ని బట్టి చూస్తే తిరిగి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత రాలేదని, అందుకే ప్రజలు తిరిగి కారు పార్టీకే మొగ్గు చూపారని ఆయా సంస్థలు విశ్లేషించాయి. అయితే అసెంబ్లీ రద్దు అయ్యేనాటికి ఫిరాయింపు ఎమ్మెల్యేలను కలుపుకొని దాదాపు 90 స్థానాల ఆధిక్యంలో ఉన్న టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మాత్రం 2014లో సాధించిన 63 స్థానాల కంటే కాస్త ఎక్కువ మాత్రమే సాధిస్తుందని ఎక్కువ సంస్థలు అంచనా వేశాయి. ఇండియా టుడే, టైమ్స్ నౌ, సిఎన్ఎక్స్, ఎన్డీటీవీ, సిఎన్ఎన్ న్యూస్ 18 సర్వేలు టీఆర్ఎస్ కు క్లీన్ మెజారిటీ వస్తుందని తేల్చగా రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్, రిపబ్లిక్ జన్ కీ బాత్ సర్వేలు భిన్నమైన అంచనాలను వెల్లడించాయి. ఈ 2 సర్వేలు హంగ్ సంకేత జన్ కీ బాత్ సర్వే మాత్రం టీఆర్ఎస్ కు ప్రాధాన్యతనిచ్చింది. ఆరా సర్వే కూడా టీఆర్ఎస్ కు ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టింది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం ప్రజాకూటమి ఆధిక్యంలో ఉంటుందని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా ధన ప్రవాహం జరిగిందన్న ఆయన ఓట్లు ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టారని ఆరోపించారు. తన సర్వే ప్రకారం 65 నుంచి 75 సీట్ల వరకు ప్రజాకూటమి గెలుస్తుందని అంచనా వేశారు. టీఆర్ఎస్ కు 35 నుంచి 45 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే టీడీపీ 7, ఎంఐఎం 6 నుంచి 7 సీట్లలో గెలిచేలా ఉన్నాయని తెలిపారు. సిపిఎం 1 స్థానంలో గెలుస్తుందని అంచనా వేశారు. ఇండిపెండెంట్లు గతంలో 8-10 అని చెప్పాను. ఈ ఎన్ని ప్రయత్నాలు చూసినాక 7 ఇండిపెండెంట్స్ ±2, ఎందుకంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, 7 ఇండిపెండెంట్స్ గెలుస్తారనుకుంటున్నాను. బీజేపీ కూడా 7 ±2 ఉంటుందని చెప్పి మా అంచనా. ఎందుకంటే మళ్ళీ చెప్పా కదా, ప్రలోభాల మీద కానీ లేకపోతే వాగ్దానాల మీద కానీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, అందుకంటే కొంత ఎర్రర్ ఇవ్వాల్సి వస్తుంది. 7 ±2 బీజేపీ ఉంటుందని. కాంగ్రెస్ కూటమి అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి, ప్రజా కూటమి, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ ఈ 4 పార్టీలు కలిపిన ప్రజాకూటమికి 65 స్థానాలు ±10 స్థానాలు, అంటే ఈ అనేక ప్రలోభాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్రర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే టీఆర్ఎస్కి 35 ±10, అంటే 35 10 అటు 10 ఇటుగా టీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా కష్టమైన అంచనా, ఎందుకంటే అనేక ప్రలోభాలకి, అనేక ఆశలకి, జాలికి, ప్రేమకి, అలాగే కసికి, అలాగే నమ్మకానికి, ఇవన్నీ కూడా ప్రజల మనసులో ఈ 3 నెలల నుంచి కొట్టుమిట్టాడుతున్నాయి. కసేపది అటు ఇటు ఆసిలేట్ అవుతూ చివరికి మాకు వచ్చిన అంచనా ఈ విధంగా ఉంది. మొత్తానికి వార్ వన్ సైడే అని జాతీయ ఛానళ్లు, సర్వే సంస్థలు చెప్పగా లగడపాటి అందుకు పూర్తి విరుద్ధంగా చెప్పడంతో విజయం ఎవరిదన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. అది తేలాలంటే మంగళవారం వరకు ఎదురు చూడక తప్పదు.